మేడం, ఏదైతే ముఖ్యమంత్రిగా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఏదైతే ఆదిలోనే ప్రభుత్వ వేదిక పైన పోలవరం ప్రాజెక్టు 2022కు పూర్తి చేస్తాం ఖరీఫ్ కని చెప్పటం, మరలా ఇరిగేషన్ మినిస్టర్ 2021 డిసెంబర్కే పూర్తి చేస్తామని చెప్పటం, సాక్షాత్తు పార్లమెంట్లో విజయసాయిరెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు 2021కు పూర్తి చేస్తాం అంటాం, అసలు అంబటరాంబాబు గారు అయితే ఇంకేదో చెప్తున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఏమి దీనికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు మేడం? ముఖ్యంగా రాష్ట్ర ప్రజల సంగతి తీసేస్తే రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర ఎంపీలు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలోనే విందాం. దాని తర్వాత ఇరవై ఒకటి మన ఎంపీ గారు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కీలక వ్యక్తులు ఉన్నారు చూడండి, వాళ్ళలో మన అనిల్ యాదవ్ గారు తొళ్ళగొట్టి నెల్లూరులో తిరుగుతారు చూడండి ఆయన. డిసెంబర్ అమ్మ బాబోయ్ ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్లా మంత్రులా కూర్చున్నది అసెంబ్లీలోనా వాళ్ళ ఇంట్లోనా? ఈసారి చాలా గిట్టాయనండి, తెలివిగా ఏం చేసిన పని ఏంటంటే డేట్లు చెప్పట్ల, ఎందుకంటే డేట్లు చెప్పి తొడలగొట్టిన వాళ్ళ పరిస్థితి. ఇందాక అందరూ అబద్ధాలు చెప్పారనమాట, అది తొందరే అంతే. 21, 22 రఫీ కబీర్ అది అంటే ఎట్లా అంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందామని ఎందుకన్నారంటే వీళ్ళందరూ ఫ్యాక్ట్స్ మాట్లాడలేదన్న విషయం ఆయన చెప్తున్నాడు. 21 ఖరీఫ్ అంటాడు, 22 రబీ అంటారు, ఏంటో అసలు ఈ పంటలు ఏంటో ఈ వచ్చేదేంటో. ఇప్పుడైతే అసలు గడప దాటి బయటికి వెళ్ళనటువంటి తాడేపల్లి బ్యాలెన్స్ దాటినటువంటి ముఖ్యమంత్రి వర్యులు గడప గడపకి ప్రోగ్రాం పెట్టి ఎమ్మెల్యేలని గడపకి ఎక్కిస్తే అన్ని చోట్ల రాళ్లే తప్ప ఒక్కడు కూడా పిలిచి ప్రసంగించిన వాళ్ళు లేడు కాబట్టి సో ఆయనే గద్దెదిగి వరద ఉధృత ప్రదేశంలో ఇళ్ళకి వెళ్ళాల్సి వచ్చింది. అదే కూడా కోనసీమ అంబేద్కర్ జిల్లాకు కూడా వెళ్ళారట. ఎందుకని ఈ జిల్లా గురించి ప్రస్తావించారంటే చెప్పండి, పాపం మా కోడికత్తి సీనండి, ఉంది కూడా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో వాళ్ళమ్మ వాళ్ళ అన్నయ్య శోకండాలు పడి ఏడిసి నా బిడ్డని కాపాడండి అంటున్నాడు. ఆ జిల్లాకి వెళ్ళి వరద ఉధృత ప్రదేశమైనటువంటి ఆ జిల్లాలో పర్యవేక్షించినప్పుడు ఆ ఇంటి గడపకు కూడా వెళ్ళొచ్చు కదా, ఓదార్పు యాత్రలో గడప గడపకి వెళ్ళాడు కదా. అసలు ఈ పోలవరం సంగతి ఏంటి? ఒకడు 21 ఖరీఫ్ అన్నాడు, ఒకడు అసలు 22, ఒకడు అసలు రాజ్యసభ సీట్ అండి, ఎంపీ మన ఎవరు పాపం సార్ విజయసాయిరెడ్డి గారు అంటే మాకు గుర్తుండదండి, A2 అంటే గుర్తొస్తుంది సిబిఐ కేసులు. అదే రకంగా మీకు తెలియదు ఏంటంటే వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో కూడా ఇతని ప్రస్థానం ఉంది, ఎందుకంటే ఇతనే బయటికి ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు ఈరోజు జగమెరగని సత్యాలంటారు. కానీ జగన్ ఎరిగిన సత్యాలు అని కొన్ని ఉంటాయి, జగన్ ఎరిగిన సత్యాలు. సో వాటిలో ఇదొకటి, ఎందుకంటే ఆ రోజు గుండెపోటని బాధపడ్డాడని ఇంకోటని చెప్పింది కూడా ఆయన కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి మాట మరి ఆయన మాట తప్పినట్టే కదా. మరి మాకు అర్థం కాలేదు అసలు 20, 21, 22, 23లో కూడా కంప్లీట్ కానీ, 24 కూడా కంప్లీట్ కానీ, ఇప్పుడు ఒక 6 మంత్స్లోకి ఎలా అయిపోతుంది? అంటే ఫండ్ ఇవ్వడానికి వాడు సిద్ధంగానే ఉన్నాడు, వీడు పూర్తి చేయడానికి సిద్ధంగా లేరు. అంటే సెంటర్లో ఫండ్ అయిపోయిందన్నారు కదా, అసలు ఇదన్నిటి వేరండి. అంబటరాంబాబు గారు గొప్పగా ఇచ్చారు, ఇప్పుడు నువ్వు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం అండి. అంటే ఇప్పటి వరకు మాట్లాడిన అన్ని డమ్మీలా పకోడగళ్ళ వీళ్ళు మాట్లాడినాడు ఎవరు? అరే మీ ముఖ్యమంత్రిగా 21 రఫీ అన్నాడు, ఖరీఫ్ అన్నాడు, ఏమో మరి మాకైతే తెలియదు. ఈ తొళ్ళగొట్టినోడు అయితే అసలు ఒక రకమైన వ్యంగ్య, ఏంటమ్మా పర్సెంటా అర పర్సెంటా అయ్యా, ఈరోజు అసలు బజార్లో రాలేకపోతున్నాడు. ఏ శాఖ తీసుకున్నాడో ఆ శాఖకి నేనేం న్యాయం చేయగలుగుతాను అన్నప్పుడే ఆ శాఖ తీసుకోవాలి. ఆ శాఖలో నీకేం సబ్జెక్టు తెలుసు ఇస్తే మాత్రమే ఆ శాఖను తీసుకోవాలి. ఈరోజు పర్యావరణ శాఖ మంత్రి సముద్రం దగ్గర బీచ్ల్లో గంతులు వేస్తుంది, అదే పర్యావరణ శాఖ అనుకుంటుందేమో. ఒక రిబ్బన్ కట్ చేసింది లేదు, ఒక ఓపెనింగ్ లేదు, ఒక ఫండ్ ఇచ్చింది లేదు, ఇంకోటి అసలు ఏం లేదు తెలియదు వాళ్ళకి. సో ఇటువంటి అప్పుడు జనాల్లోకి ఎలక్షన్ మూమెంట్లో ఇప్పుడు ముందుకెళ్తున్నాడు కదా, వెళ్ళాల్సి వస్తుంది. సింహం సింగిల్గా పోరాడుతుంది, తల్లి లేదు, చెల్లి లేదు, ప్రచారం లేదు, బావగారు ప్రార్థన లేవు, వీటన్నిటికంటే మించి ఎలా అనే టైంలో కేవలం ఇప్పుడు మాత్రమే ఇక నేనే దిగి రావాలి, ఎమ్మెల్యేల వల్ల కావట్లేదు అంటూ ఈరోజు ఈ టైంలో
అసలు వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడే బయటికి రాలేదండి బాబు ఆయన. వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడే బయటికి రాలేదు. రాష్ట్రం విధ్వంసమైనప్పుడు బయటికి రాలేదు. కేవలం ఎలక్షన్ మూమెంట్ ముందు. ఈరోజు ఆయన రోడ్డు మీద వెళ్తుంటే ఐరన్తో బార్కెట్లు కట్టారు. ఆయన మన కృష్ణాయపాలెం నుంచి తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెం వెళ్ళాలంటే చార్టెడ్ ఫ్లైట్ వాడాడు. కానీ ఇప్పుడు దరిద్రం తాండవిచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇంటింటికి వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది ఈరోజు. పాపం చాలా బాధగా ఉంది. కానీ తప్పట్లేదు, ఎమ్మెల్యేల వల్ల కావట్లేదు. విలువైన గట్టి గట్టి ఎమ్మెల్యేలందరూ పక్క పార్టీలకు వెళ్ళిపోతున్నారు. అరే నిలబడి పనిచేసుకునేటటువంటి సర్పంచులు కూడా మా దగ్గర ఫండ్ ఉండట్లేదు, అకౌంట్లో సైబర్ క్రైమ్ నేరగాళ్ళలాగా మోసగాళ్ళు పడిపోతున్నారు మా సొంత పార్టీ సభ్యులే అంటూ వాళ్ళు కూడా ఢిల్లీకి ఆశ్రయించారు. ఇక నిజంగా సింహం ఒంటరి అయిపోయిందండి. కానీ సింహమే మరి, గ్రామ సింహమా అడవి సింహమా మాకైతే తెలియదు, ఆడ సింహమా డెలివరీ అయిన సింహమా కాని సింహమా మాకు తెలియదు. కానీ సింహం మరి చూడాలి, సింహం ఎలాగా వేటకు